ఒక రెండు పొలిటికల్ క్వశ్చన్లు ఉన్నాయి నాకు చిన్న డౌట్లు. అసలు నిన్న వైఎస్ గారు వారసులు ఎవరనేది ఒక డిస్కషన్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా. సో అసలు మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కదా, అసలు వైఎస్ గారు నిజమైన వారసులు ఎవరంటారు? నిజమైన వారసులు అంటే మరి ఒక అతను ముఖ్యమంత్రి చేశాడు సార్, ముఖ్యమంత్రి అవడంలో మరి కూతురు కూడా విపరీతంగా కష్టపడింది, 14లో కష్టపడింది, ఇతని కంటే ఎక్కువ పాదయాత్ర చేసింది అమ్మాయి కూడా, 19లో కూడా అమ్మాయి కష్టపడింది, నేను అప్పుడు నెగ్గినప్పుడు కూడా తను కూడా తిరిగింది. సరే మరి ప్రస్తుతానికి సరే జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు, ప్రజలు రిజెక్ట్ చేశారు, అలాగని తనకు కూడా సరే ఈయనకి 11 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఒక సీటు కూడా రాలేదు. మరి ఎవరు వారసులు అంటే మరి పెద్దగా అవసరం లేని ప్రశ్న ఏమో అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే. ఇప్పుడు అంటే మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు కదా ఇంత, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ అంటే తను నేషనల్ పార్టీలో ఉంది, సో మరి తెలంగాణలో గవర్నమెంట్ ఉంది, సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నాకు అది కావాలి ఇది కావాలి ప్రతిపక్ష హోదా దేనికండి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడలేడా సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు? లేదు, దూరంగా ఉన్నాడు, నేను వెళ్ళి కలుద్దాం అనుకున్నలోపు వెళ్ళిపోతాను. కలుద్దాం అనుకున్నారు మీరు? అనుకున్నాను, నేను పెద్దిరెడ్డి గారిని కలిసా కదా. పెద్దిరెడ్డి గారితో మీకు బంధం వేరు కాదు కదా, సాటి శాసనసభ్యుడు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దాం అనుకున్నారా? అంటే ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేగా అతను ఒకే సభలో ఉన్నప్పుడు విష్ చేసుకోవటం అనేది కనీస సంస్కారం సార్, విష్ చేసుకోవటం అనేది కనీస సంస్కారం, అందుకని విష్ చేద్దాం అని అనుకున్నా, ఇంతలోనే అలా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాడు సార్. తర్వాత ఆయన అసెంబ్లీ అసెంబ్లీకి వస్తానే నేను అతన్ని ఇంటికి వెళ్ళి కలిసే అవసరం నాకు లేదు. లేదు తర్వాత కాలేదు, అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను ముఖ్యమంత్రినైనా విర్రవీగేవాడు అతను, ఇప్పుడు అతను సాధారణ ఎమ్మెల్యే, నేను సాధారణ ఎమ్మెల్యే, సో ఇద్దరు ఒకటే ర్యాంకులో ఉన్నాం. ఈ ర్యాంకులన్నీ అదే ఇప్పుడు మనం ఊరికే మిడిసిపడుతూ ఉంటారు ప్రతి వాళ్ళు, ఇదంతా కాలచక్రంలో అందరూ ఒక లెవెల్కి రావాల్సింది. ఏమైనా మాట్లాడే ఉద్దేశంలో ఉన్నారా? ఏమైనా మాట్లాడలేదు, విష్ చేయటం అంత, విష్ చేయడం ఒక సభలో ఉన్నాం కదా సార్. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. పొలిటికల్ ప్రశ్నలు ఇంకేం లేవా? పొలిటికల్గా ప్రస్తుతానికి వద్దంతా కూల్ కూల్గా ఉంది, మనం కొత్త కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అబ్బాయి ఇంకేం వద్దు. కాంట్రవర్సీ మీరు రచ్చబండ కూడా ఆపేసినట్టున్నారు, ఆపేశారు కదా. అంటే ఏదన్నా ప్రెస్ మీట్లు ఇటువంటివి తప్ప రచ్చబండ అవసరం లేదు. రచ్చబండ కాన్సెప్ట్ ప్రభుత్వం చేసే తప్పుల్ని చెప్పటం, సో అవసరం లేదు. సో అవసరం లేదు రాదనే నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్.